నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరుపల్లి కొత్తపాలెంలో వైభవంగా జరిగిన శ్రీ చెన్నకేశ్వర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవాలు. మల్లం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చిట్టమూరు మండలం పల్లంపత్తి రఘునాథపురంలో గ్రామదర్శిని చేపట్టిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చిట్టమూరు మండలం రంగనాథపురం పల్లంపత్తి గ్రామాల్లో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు, సతీష్, చిట్టిబాబు, మస్తాన్ రెడ్డి, ఎంపీపీ మంజులమ్మ, రాజేష్ రెడ్డి, కుమార్ రెడ్డి, సుబ్రహ్మయ్య, చిన్నారావు తత్తలు పాల్గొన్నారు. చిట్టమూరు సెగ్మెంట్ పిట్టువనపల్లి రంగనాథపురం పంచాయతీలో మన యువ నాయకులు సతీష్ మరియు సర్పంచ్ మణి గారు, అదేవిధంగా మధు, వీళ్ళంతా కూడా ఈరోజు పార్టీలో చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారా ఇప్పుడు పార్టీలు చేస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మణి మధుర మణి జగన్ గారికి, ఏఎంసీ డైరెక్టర్లు కస్తూరి గారికి, కుమారెడ్డి గారికి. అదేవిధంగా ఈరోజు రంగనాథపురం మాజీ సర్పంచ్ బలనాథ్ గారికి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరిన మా యువ నాయకులు సతీష్ గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ మణి గారికి, మధు గారికి 1,51,49,000 రూపాయలు ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అదేంటి నేను చెప్తా. అలాగే మీ గ్రామంలో పంచాయతీ బిల్డింగ్ కూడా శాంక్షన్ ఇచ్చా 15 లక్షలకి. అది కలెక్టర్ గారి దగ్గరికి లోకేష్ బాబు గారు శాంక్షన్ చేశారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉంది కాబట్టి అది కూడా పంచాయతీ బిల్డింగ్ కూడా ఇక్కడ కొత్తది కట్టుకునేటువంటి సదుపాయం ఉందని మీ అందరికి తెలియజేస్తున్నా. అలాగే అవునయ్య ఎమ్మెల్యేగా గెలిపించాడు. నేను ఉన్నంత వరకు పేదవాళ్ళకి నా శక్తి వంచన చేయాలనే ఉద్దేశంతో డైరెక్ట్ గా ప్రజలతోనే సంబంధాలు పెట్టుకుంటున్నా. ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటంటే మీరు ఎవరికైనా ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే ఎవరో ఒకరిని తీసుకుని వెళ్ళాలా, వాళ్ళు గెస్ట్ హౌస్ లోపల పోతారు, మిమ్మల్ని బయట పెడతారు, నేను మాట్లాడేసిన పదం రా అంటారు, మీరు వచ్చేస్తారు. ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఎవరు చిన్న బిడ్డ వచ్చినా నా దగ్గరికి వచ్చి నేను సమాధానం చెప్తున్నా. సమాధానం చెప్పి నాయకులు కూడా ఫోన్ చేసి చెప్తున్నాయా, ఊరి నుంచి పాలనలో వచ్చారు, చేద్దామా వద్దా అంటే మా నాయకులు కూడా హ్యాపీగా చేయండి చేయాలనేటువంటి, అంటే ఈ నాయకులు అంటే యువతరం కాబట్టి ఇప్పుడు నాకు ఇబ్బంది లేకుండా ఉంది. అదే పెద్ద పెద్ద వాళ్ళు అయితే నన్ను కూడా ఈ పాటికి పంపు చేస్తున్నాం, పదవాయిన పనికి రావాలి, కుర్రోళ్ళు కాబట్టి బాధ తెలుసు కాబట్టి మనం ఏం చేసినా మీరు కానీ సపోర్ట్ చేస్తామని చెప్పి ఈరోజు మా సీనియర్స్ అందరూ కూడా ఒకే తాటి మీద ఉన్నారు కాబట్టి నేను కూడా ధైర్యంగా తిరగదలుపుతున్నా. లేకపోతే ఎమ్మెల్యే కూడా ధైర్యంగా తిరగడు జనాల్లో, ఎక్కడో గెస్ట్ హౌస్లో ఉంటాడు లేకపోతే ఊరికే ఒకరోజు ఊరే చూపి వెళ్ళిపోతాడు లేకపోతే కనిపించడు. మీకు కనిపించేది మీ గ్రామంలో తప్ప. కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలోని రైస్ మిల్ దళితవాడలో నూతనంగా నిర్మించిన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ చెన్నకేశ్వర స్వామి భక్త బృందం సమక్షంలో వేద పండితుల మంత్రాల నడుమ స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు. పంచాయతీ పరిధిలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రమేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తత్తలు పాల్గొన్నారు.
టెంకాయ కొడుకు కూడా రావాలక్క. ప్రసాద వితరణ ప్రసాద వితరణ ఒక్క 10 నిమిషాలు.
దాదాపుగా అసెంబ్లీకి కుడి చేతి వైపున కాలేదు కాబట్టి దక్షిణ వైపున ఉత్తరం వైపు అందరూ వచ్చారు కాబట్టి పద్మహాసీలందరూ ప్రేరణ చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 19 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలను ఎప్పటిలాగే అత్యంత వైభవంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి, చిట్టిబాబు, కిషోర్ నాయుడు, హర్నాథ్, ఈఓ రమణారెడ్డి, రాజరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 1వ తేదీ దాకా శ్రీ స్వామి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి మాకు ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు అందించుకొని ఆ ప్రకారం మేము అన్ని భక్తులకు అన్ని సౌకర్యాలతో కార్యక్రమం సవ్యంగా జరగాలని స్వామిని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభువ శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి 1వ తేదీ వరకు రంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతాయి. ఇది ఒక సాంప్రదాయం. ఎందుకంటే మహా మహిమ శక్తినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారిని దర్శించుకుంటే అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది అనేది గత చరిత్ర నుంచి కూడా ఒక నమ్మకం ఉంది. ఈ దేవాలయం అంటేనే మొత్తం రాష్ట్ర వ్యాప్తం మీద దేశవ్యాప్తం మీద కూడా ఒక ఈ స్వామివారి పేరు చెప్తేనే ఒక నమ్మకమైనటువంటి దేవుడు అనేది ఉంది. చరిత్రలో కూడా దీని గురించి చరిత్రలో ఇతిహాసాల్లో కూడా ఈ గుడి గురించి కూడా చాలా చాలా దైవ కార్యక్రమాలు జరిగినట్లు కూడా మనకి చరిత్రకారులు చెప్పేటువంటి పరిస్థితి. ఈరోజు ఈ బ్రహ్మోత్సవాలని ఇక్కడ మా ఉత్సవ కమిటీ పెద్దలు వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా మా యువ గారి సహాయ సహకారాలతో జరిగే కార్యక్రమం. కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీకృష్ణుడు పుట్టినరోజును పురస్కరించుకుని భక్తుల ఆలయంలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూలాలంకరణ చేశారు.
బీసీఎన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరుపల్లి కొత్తపాలెంలో వైభవంగా జరిగిన శ్రీ చెన్నకేశ్వర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవాలు. మల్లం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్. చిట్టమూరు మండలం పల్లంపట్టి రఘునాథపురంలో గ్రామదర్శిని చేపట్టిన ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.